హే గైస్ హోప్ యు లైక్ ద ప్రీ రే ఏం చేస్తున్నావు అంత బిజీగా మా డిస్ట్రిక్ట్ అప్డేట్స్ చూస్తున్నా ఏ పేజ్ లా పేజ్ కాదు ఇది లోకల్ యాప్ మీ డిస్ట్రిక్ట్ అప్డేట్స్ కి యాప్ కూడా ఉందా మా డిస్ట్రిక్టే కాదు అన్ని డిస్ట్రిక్ట్ లోకల్ అప్డేట్స్ ఉంటాయి ఇందులో అంతేకాదు గ్రాసరీ ప్రైసెస్ ఎగ్ అండ్ చికెన్ ప్రైసెస్ పెట్రోల్ ప్రైసెస్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ జాబ్ లిస్టింగ్స్ ఇంకా మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఇలా అన్ని ఉంటాయి లోకల్ యాప్ అంతేకాకుండా లోకల్ బిజినెస్ కూడా యాడ్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఏంటి అంత ఉంది ఏంటి మళ్ళీ ఏంటి సో గైస్ మీ ఏరియాకి సంబంధించిన ప్రతి సమాచారం కోసం ప్లీజ్ డౌన్లోడ్ లోకల్ యాప్ ద లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ సరే వీరయ్యా ఇంకో పెద్ద ట్రక్ వస్తుంది ఫర్నిచర్ అంతా ఎక్కించాలి మేము వెళ్ళిపోయాక నువ్వే దగ్గర ఉండి చూసుకో కొంచెం సరే అయ్యా హేరా అన్ని సర్దుకున్నా నీ బుక్స్ బట్టలు ఏం మర్చిపోలేదు కదా మర్చిపోతే మళ్ళీ కష్టం ఒకసారని చెక్ చేసుకో అయ్యా తీకు అది అక్కడే ఉంచు నాన్న వెళ్ళాల్సిందేనా మళ్ళీ మళ్ళీ అదే చెప్పించుకోకరా నా చేతుల్లో ఉండే పని అయితే నేను అప్పుడే ఆపేమని చెప్పాను కదా గవర్నమెంట్ జాబ్ అన్నాక ఇలాగే ఉంటుంది ఎప్పుడో ఒకసారి ప్రమోషను ఎప్పుడూ ట్రాన్స్ఫర్లు అయినా ఇక్కడ ఏముందో నువ్వు అంత బాధపడుతున్నావు బెంగళూరులో ఇంకా మంచి మంచి కాలేజెస్ ఉంటాయిరా నువ్వు ఇంకేం మిస్ అవుతాను అనుకుంటున్నావు ఇదిగో చూడు మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఫోన్లోనే టచ్లో ఉండొచ్చులేరా ఇప్పుడు ఎలా నువ్వు స్కూల్ అయిపోయింది అందరూ వేరు వేరు కాలేజెస్ జాయిన్ అవుతున్నారు వెళ్ళిపోతున్నావా కాల్ చేస్తున్నావు ఇంకిక్కడికి వచ్చి దాక్కుండ్రా నేనే ఏం చెప్పలేదు చెప్పు లోపలికి దాక్కోండి సార్ సారీ సార్ బ్యాగ్ బ్యాగ్ నమస్తే సార్ నమస్తే ఏంటి ఇలా వచ్చారు డోర్ తీయడానికి ఎందుకు ఇంత టైం పట్టింది నేను వంట చూస్తున్నాను వీడు సీరియల్ చేస్తున్నాడు నేను వంట చేస్తున్నాను వీడు సీరియల్ చూస్తున్నాడు అందుకే వినపడలేదు సౌండ్ తగ్గబట్టారంట విన్నావా చూడండి ఎంత నించాల్సి వచ్చిందో సారీ సారీ ఏంటి ఊరికి అటుపక్క చూస్తున్నావు లోపల ఎవరైనా ఉన్నారా ఇద్దరు ఉన్నారుగా కుళ్ళు కుళ్ళు జోకులు లోపల ఇద్దరు లోపల ఉన్నావా అలా అంటే జబర్దస్త్ చుట్టం మానేమంటే ఆపో మీ మీద కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి మాట్లాడదామని వచ్చాను లోపల పదండి అంకిల్ అక్కడ ఎందుకు సోఫాలో కూర్చోండి కంఫర్టబుల్గా యా పిల్లో ఫ్యాన్ టవచ్ మీరెందుకు వేయాలని ఉంచున్నారు కూర్చోండి ఈ లగేజ్ ఏంటి నాదే ఊరు వెళ్తున్నావా ఆఫీస్ వర్క్ ఎస్ ఆఫీస్ ఏ ఊరు కడప
సర్లే నువ్వు ఏ ఊరు వెళ్తే నాకేం గానీ పక్క అపార్ట్మెంట్ నుంచి మీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయా? మీ మీదే ప్రతి వీకెండ్ మీ ఫ్లాట్ లో నుంచి పెద్ద పెద్ద సౌండ్లు కేకలు అరుపులు వినిపిస్తున్నాయి చెప్తున్నారా? ఓ వాటి గురించా, వీకెండ్స్ అన్నాక కొంచెం చిల్ అవుతాం కదా అంకిల్. అంటే ఏదో చిన్నగా లైట్ మ్యూజిక్ హెల్దీ హోమ్ ఫుడ్ పడుకునే ముందు కొంచెం చిల్డ్ బటర్ మిల్క్. బటర్ మిల్క్ మీరు నేను నమ్మాలి. మరి బయట ఆ బీర్ సీసాలు ఏంటి? అవి మావి కాదు సార్. ఇవి కాకపోతే మీ ఫ్లాట్ బయట ఎందుకున్నాయి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఆడియో షోరూమ్ ముందు బజ్జీల బండి ఉంది అనుకోండి, ఆ బజ్జీల బండి ఆడియో షోరూమ్ ఉంది అంటారా? అంటే టెర్రస్ అన్నాక అపార్ట్మెంట్ మొత్తం యూజ్ చేసుకుంటారు కదా. ఒకడు వచ్చి సిగరెట్ కాలుస్తాడు, ఒకడు వచ్చి మందు తాగుతాడు, మేము మాత్రం బట్టల రేడాలు ఒడియాలు ఎండబెట్టుకోవడం లాంటి వాటికి మాత్రమే వాడతాం. కావాలంటే టేస్ట్ చూస్తారా? కిచెన్ లో ఉన్నాయి, చాలా బాగుంటుంది, తీసుకొస్తా. ఎందుకు సార్ మొహం? ఓకే ఓకే సార్. అయితే ఈసారి ఎవరైనా టెర్రస్ మీద గాల్ చేయటం, మందు సిగరెట్లు తాగడం లాంటివి చేస్తే నాకు కాల్ చేసి చెప్పండి. ఇంకో విషయం, ఈ నెల నుంచి రెంట్లో 1,000 రూపాయలు పెరుగుతుంది. ఎందుకో? ఎందుకంటే ఎందుకో, రోజులు గడిచకపోతే మీకు జీతాలు పెరగట్లేదా, మా ఖర్చులు పెరగట్లేదా? చల్ అసలు దీంట్లో లాజిక్ ఏడుంది? మాకు జీతాలు పెరిగితే మీరు రెంట్లు పెంచేస్తారా? ఏంది అంటే భయపడతా అనుకున్నావా? లేదు కేకర్తే మరి ఏంద్రా ఏమనుకుంటుండ్రా అసలు? కళ్ళతో చూడరా, ఆయన చాలా మంచోడు, ఎందుకు ఆయనతో మనకి గొడవలు? ఆయనకి ఖర్చులు ఉంటాయి కదా. అలా చెప్పాడికి అర్థం చేసుకో. ఎంత అన్నారు? 1,000 కదా, కట్టేస్తాం. కట్టేద్దాం, దాంట్లో ఏముంది? అంతే అర్జున్. ఫిక్స్ 1,000 ఫిక్స్. నేను వెళ్ళొస్తాను, ఇంకా మళ్ళీ కంప్లైంట్స్ రాకుండా చూసుకోండి. చెప్పాం కదా సార్, మేం కాదు వేరే ఎవరు, మేము అనుకొని చెప్తాం సార్. అయినా అదేదో వైరస్ భయం అంట, అందరూ ఇళ్లలోనే కంబ కూర్చుంటారు సార్. ప్రాబ్లం కూడా ఓపెన్ చేయట్లేదు. ఈ బట్కింది దాకో పడుతుంది. సో ఈ తాగుళ్ళు తందనాలు అన్ని తగ్గుతాయి. అవునారా? సరే నేను వస్తాను ఇంకా. సరేలే ఆ సౌండ్ ఏంటి? ఎవరున్నారు లోపల? అది ఎలక సార్. ఎలక ఎలకెట్లేదు సార్, పిల్ల అని చెప్పు. పిల్లి సార్. పిల్లి సార్, పిల్లే పసికెట్. ఫోన్ ఎవరిది? మీ ఇద్దరు ఫోన్లు ఇక్కడే ఉన్నాయి. పైగా రింగ్ టోన్ ఏంటి? ఎవరో అమ్మాయి పాడినట్టు. మీ ఇద్దరికి ఎన్నిసార్లు చెప్పాను నా దరిదాపుల్లో ఆడ గొంతు కానీ ఆడ వాసన కానీ వినపడకూడదు, కనపడకూడదని. ఎవరున్నారు లోపల చెప్పండి. పిల్లితో ఏంటుంది సార్ ఫోన్? పిల్లికి ఫోన్ ఏంద్రా, నీ రెండో ఫోన్ అని చెప్పొచ్చు కదా. మీరు ఏం చెప్తే నమ్మడానికి నేను ఏమైనా పిచ్చిమాలోకలా కనబడుతున్నానా? తప్పకోండి, నేనే వెళ్ళి చూస్తాను రూమ్ లో ఎవరున్నారు. అవును, యుఎస్ యూకే క్లయింట్స్ తో మాట్లాడాలి. యా ద పీపీటీ హావ్ టు బి ఫైనలైజ్డ్. ఎవడరా? యా మీటింగ్ ఎల్లుండి కదా. వాట్ మీటింగ్? రేపా? గైస్ ఐ నీడ్ సమ్ రెస్ట్. వాట్ ఆర్ యు డూయింగ్? You guys are useless, man. Any insults here, Polly? Huh? F-U-C-K-I-T. Fuck it. Useless. Any insults? Huh? Oh, shit. Sorry. Thank you so much, Sandeep. You guys really helped me a lot. Thank you. Actually, forgot your name. What's your name? Hey, gentleman. Mimmalne andi. Me parenti. Karthik. Yeah, Karthik. Thank you for the help. You let me guys stay in the flat. Actually, nina night na car puncture avadam enti
రోడ్ మీద ఆగిపోవడం ఏంటి, ఆ టైంలో నేను మీకు కాల్ చేయడం ఏంటి, అండ్ యు గైస్ కేమ్ హెల్ప్ మీ అవుట్ అని పంక్చర్ అది వేద్దామా అని మనందరం ట్రై చేస్తాం, బట్ కుదరలేదు. అప్పుడు నేను ఓలా ఓబ్రా అని ఆలోచిస్తుంటే మీరు మీ విశాలమైన హృదయంతో మీ క్యూట్ ఫ్లాట్ కి తీసుకొచ్చి యు గైస్ మేడ్ మీ స్లీప్ ఫర్ నైట్. థ్యాంక్ యూ మ్యాన్ సో మచ్ ఫర్ ద హెల్ప్. ఆ బెడ్రూమ్ వాస్తు ఎంత బాగుంది. యు గైస్ రియల్లీ హ్యావ్ అ నైస్ ఫ్లాట్. యాక్చువల్లీ పంక్చర్ అంకుల్ కాల్ చేశారు, అయిపోయిందంట, ఐ గట్ టు గో. థ్యాంక్ యూ మ్యాన్. వెయిట్, ఈ అంకుల్ ఎవరు? చూస్తే మంచివాళ్ళు ఉన్నారు. మీ ఫాదరా? చిచ్చే, మా ఓనర్. ఓ, నైస్ మీటింగ్ యు మిస్టర్ భీష్మ. భీష్మ, ఓ ఫక్, వాట్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. ఐ మీన్ వాట్ ఎ పవర్ మ్యాన్. He is very strong man. Yeah, yes he is. He voice lone ela unnarante aa voice lo chinches untaru kada. He just tore apart. Ningu ade cheptunta vaadiki uncle gan pella ante ee paadiki oka cricket team di joke. Okay uncle, stay strong. Mee flat chaala baagundi. కింద ఒక 3 BHK ఫ్లాట్ ఉంది బాబు, ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ ఎయిర్ కండిషన్. చూస్తారా, దీనికంటే చాలా బాగుంటది. దిగుతారా? డెఫినెట్లీ డెఫినెట్లీ అంకుల్, డెఫినెట్లీ. బట్ రైట్ నౌ నాకు చిన్న మీటింగ్ ఉంది అంకుల్. ఐ గాట్ టు గో టు సమ్ ప్రెప్, యు నో, పీపీటీస్, పీడిఎఫ్స్, వాట్సాప్స్, ఇవన్నీ నేనే చూసుకోవాలి అంకుల్. సో ఒక్కసారి నా మీటింగ్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ గా నా విల్లా ఖాళీ చేసి ఇక్కడికే వచ్చేస్తాను. ఓకే ఓకే బాబు, మంచిది. నా నెంబర్ రాసుకో. ఓకే ష్యూర్ అంకుల్. మీ నెంబర్ నేను ఇస్తానండి, వాడిని వెళ్ళనివ్వండి. ఇంకెక్కువసేపు ఉంటే ఏం పోతుందని భయం అవుతుంది. ఏం లేదు, హీ హాస్ టు గో అండ్ డూ సమ్ చెక్ నెక్స్ట్ యూఓకే ఓకే ఓకే ష్యూర్ అంకుల్, మరి నేను వెళ్ళొస్తాను. పద బాబు, నేను కూడా వస్తాను కింద వరకు నీకు తోడుగా. Yeah, sure. Let's go, uncle. రా బాబు. ఓనర్స్ ఫస్ట్ అంకుల్. యా ప్లీజ్. వెళ్ళి డోర్ వేసి రాపో. ఏందిరా ఇది, మనకి 2020 మంచిగా పీస్ఫుల్గా పోతుంది అనుకున్న టైంలో ఇదంతా. వావ్, ఐ మీన్ జస్ట్ వావ్, యువర్ లిఫ్ట్ జస్ట్ లిఫ్టెడ్ మై స్పిరిట్స్ అంకుల్. జర్మన్ టెక్నాలజీ బాబు. ఓహ్, ఇస్ ఇట్? ఐ లవ్ జర్మన్ టెక్నాలజీ. ఇంకా చాలా ఉన్నాయి బాబు, రేపు రండి చూపిస్తాను. యా యా ష్యూర్ ష్యూర్. ఉన్న జాబ్ టెన్షన్ సరిపోవన్నట్టు ఇప్పుడు ఇదొకటా మనకి. ఫోన్లేరా, 3 డేసే కదా, ఏదో మేనేజ్ చేద్దాం. నువ్వు మేనేజ్ చేసుకో, నా వల్ల కాదు ఈ టెన్షన్. లోపలంది కదా. ఏదిరా, ఈ బట్టలు దుప్పటి అన్ని కంపు కొడుతున్నాయి. సారీ. వెల్కమ్ టు అవర్ హోమ్. యా, ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, ఎందులో మా పాత్ర ధారులు, ఎందులో మా బ్రహ్మచారులు.
పెళ్ళి ఇష్టం లేదు, నేను చేసుకోనమ్మా అని చెప్పినా వినలేదు. ఏదో రెండు రోజులు ఏడ్చి మూడో రోజు ఒప్పుకుంటుందనుకున్నా. ఇట్లా ఇల్లు విడిచి వెళ్తుందని అనుకోలేదు. ఇప్పుడు యాడికి పోయినాదో, ఎట్లా పోయినాదో, అసలు క్షేమంగా ఉందో లేదో, అసలు చిన్నపిల్ల ఏమవుతాదో ఏమో దానికి. వద్దు కుకే లోగో, అది ఇంట్లో ఉండాలా? ఆడ ఎదుగుతారో ఎదకండి, అది నా కళ్ళ ముందు ఉండాలా? వద్దు కలగలని కాళ్ళ కడబడేస్తారన్నా రేవ ప్రజ పద. మాట పడకండి, ఇంకొంచెం చాలు, కొంచెమే కర్రీ, ఇంకొంచెం ఓకే. అది మన వంట, ఎవరి దిన్న ఫిదా అయిపోవాల్సిందే. అబ్బా బొంగులే, రైస్ పెట్టింది నేను. రైస్ పెట్టడం కర్రీ చేయడం రెండు ఒకటేనారా? రైస్ బాగుంటేనే అందులో కలుపుకుని తినేది. ఈ బెండకాయ లాజిక్లకి తక్కువ లేదు. అయితే రేపు నువ్వు వండరా, అప్పుడు చూద్దాం తనకు నచ్చుతుందో లేదో. సరే చేస్తా చూడు, ఇచ్చి పడేస్తా. బొంగులే లేట్ ఎక్కడ పెట్టాలి? అయ్యో అక్కడ పెట్టండి, పర్లేదు. పదండి. దీపికా గారు గుడ్ నైట్ అండి. Hope you like the dinner. యా మీకోసమే చాలా టేస్టీగా ఇంకా హైజీనిక్గా కుక్ చేసిన. వీడేం చేయలేదు, జస్ట్ రైస్ పెట్టింది అంతే. అవి అడిగిందా? మరి నిజమే కదా. రేపు చెప్తా. మీరు ఇంకా పడుకుంటారా? యాక్చువల్లీ మీరు అండి ఇవేం అక్కర్లేదు, మనం సేమ్ స్కూల్ అండ్ సేమ్ ఏజ్, సో యూ గైస్ కెన్ కాల్ మీ దీపిక. యా ఓకే దీపిక, ఓకే. ఇంతకీ మీకు ఏ రూమ్ కావాలి? ఇదా అదా? అది నా రూమే దీపిక. మీరు ఓ సారీ, నువ్వు ఈ 3 డేస్ దాంట్లో ఉండొచ్చు, నేను వీంతో అడ్జస్ట్ అయిపోతానండి. థ్యాంక్స్ కార్తిక్. థ్యాంక్స్ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డెలిషియస్ డిన్నర్. ఓహో
ఇట్స్ ఓకే దీపిక, ఈరోజు ఇంకా వెజ్ కాబట్టి ఏదో ఇట్లా యావరేజ్ అయిపోయింది. ఎల్లుండి నాన్ వెజ్ చేస్తా. నాన్ వెజ్ అంటే ఇట్లే ఉంటుందని మీతోనే చెప్పేసి చూడండి. అస్సలు నేను చికెన్ బెడ్షీట్స్ పిల్లోస్ అన్ని అక్కడే ఉన్నాయండి, లోపలే ఉన్నాయి. ఇంకేమైనా కావాలంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. అయినా బెడ్రూమ్ లో ఏ టు జెడ్ అన్ని ఉంటాయండి. అదెవరు రూమ్ అది ఇంకా బాగుంటుంది. బొంగులో రూమ్ ఇప్పుడు పడుకోవాలంటారు నాకు భయం అవుతుంది. అయితే హాల్లో పడుకో. ఓకే కార్తిక్, ఓకే సందీప్, గుడ్ నైట్, సీ యూ, గుడ్ నైట్. నాకు లేదా గుడ్ నైట్. ఓకే దీపిక బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. చాలు చాలు రే చిన్న. ఏయ్ సరే నువ్వు మాస్టర్ చెప్పరా నేను. సందీప్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఇట్ మీన్స్ అ లాట్. అయ్యో పర్లేదండి, మళ్ళీ అండి. ఓకే దీపిక, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. యా గుడ్ నైట్. దేవుడో ఇది ఇల్లా హుసేన్ సాగరా. రే 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 కార్తిక్, మొత్తం దుప్పటి నువ్వు తీసుకుంటే నాకు ఎలా? ఆల్రెడీ చిన్న సైజ్ బెడ్ షేరింగ్ మళ్ళీ హ్యాండ్ కట్ చేసేసి దుప్పటి కూడా షేరింగా. మూసుకో వనక. అసలు ఈ అబ్బాయిలు ఈ రేంజ్ క్లీన్లెస్ తో హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తారు, స్కిన్ ఎలా మెయింటైన్ చేస్తారు? రే ఒక్క 3 డేస్ రా, అడ్జస్ట్ చేసుకో. సరే 3 డేసే కదా, ఒక్క 3 డేస్ అంతే. ఒక్క 3 డేస్ అమ్మా దీపిక, ప్లీజ్ అడ్జస్ట్ అయిపోవా. వచ్చావా? నాడు క్యాబ్ కూడా వచ్చేసింది, లోపల ఏసీ లేదు, పెట్టుకుందాం. ఆయన నీకు పొద్దున్న నుంచి కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ ఎక్కడ పెట్టుకున్నావు? అది చెప్పడం మర్చిపోయా, చిన్న ప్రాబ్లం ఉంది. సో అలా పోయి అవుట్ స్టేషన్ వర్క్ నీతో పడించుడు. నా కర్మ నిన్ను 3 రోజులు ఎలా భరించాలో ఏంటో. ఈ 3 రోజులు తన మా వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందో ఏంటో. నాకు కూడా మా అమ్మా కాఫీ మా తీసుకురా. రే ఈరోజు ఏదో కర్ఫ్యూ కారా, షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. అయితే ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వమనరా, రేపటి నుంచి పడదాం. ఈరోజు రేపు అంతే. ఒక్క 3 డేస్ అమ్మ దీపిక, ప్లీజ్ కళ్ళు మూసుకునే తోటి కానిచ్చే. నాకు కళ్ళు అనిపించట్లేదా, లేదా ఈ అత్తమ్మా, లేదా పాప మీ అంత దొడిచే నాళ్ళేందో మసి కొట్టేది. ఇంకా 3 డేస్ ఇక్కడే ఉండాలి కాబట్టి ఇట్స్ బెటర్ టు క్లీన్ దిస్ ప్లేస్ అప్.
మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. అమ్మయ్యా వచ్చేసిరా, గంట నుంచి వెయిటింగ్ అండి మీరు ఎప్పుడు వస్తారని. ఓ బ్రేక్ఫాస్ట్ తిందానికా? కాదు, అది నా రూమ్ కదా, నా టవల్ బట్టలు లోపల ఉన్నాయి తీసుకుందామని. నాకు కొంచెం ఎక్కువసేపు స్నానం చేయడం అలవాటు. అయ్యో తెలిసిందండి, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తుందండి, నేను స్నానం చేసి వచ్చేస్తాను. ఓకే. నేను ఆరెస్ ఇచ్చాను. ఈ చోక నేను లోపల ఆరెస్ ఇచ్చాను. హే చేయండి, వెళ్ళి తినండి. బయటికి వెళ్ళి ఆరెస్ అంట. వావ్. హే వావ్, నాకోసమే చేసావా బ్రేక్ఫాస్ట్? ఏంటది, బ్రెడ్ ఆమ్లెటా? ఇది బాగా చల్లారిపోయినట్టుంది. ఇది నేను తినేస్తాను, మీకు మళ్ళీ వేసుకొస్తాను. అయ్యో ఇట్స్ ఓకే, పర్లే. అయ్యో పర్లే, మీరు కూర్చోండి. అయ్యో పర్లే, ఇప్పుడు వేసుకొస్తాను, మీరు కూర్చోండి. అరే పర్లేదు, మీరు కూర్చోండి, వేసుకొస్తా. ఇది నా రూమేనా? బెడ్ పైన అన్ని మడత పెట్టున్నాయండి, ఫ్లోర్ ఇంత నీట్గా ఉంది ఏంది? గుడ్ గర్ల్. నా టవల్ ఏంది కింద ఉంది? గాలి కూడా ఉంటుందిలే. కూడా కొంచెంసేపు ఉన్న అమ్మాయి కేసని. అది కాదు, నా బ్రష్ టూత్ పేస్ట్ టంగ్ క్లీనర్ ఇవేం కనిపిస్తలేవురా. అది నేనేం చేయాలి? అరే నేను అవి 2 ఇయర్స్ నుంచి సెంటిమెంట్గా వాడుతున్నారా, సడన్గా ఇక్కడ పోతాయి. నువ్వేమైనా తీసినావా నిజం చెప్పు. చే, నేనేందుకు తీస్తారా వాటిని, తీసి నేనేం చేసుకో. సరిగ్గా చూడరా అక్కడెక్కడ ఉంటాయి. మొత్తం చూసినారా, ఏడ లేదు. ఎవరో తీసిరు. అమ్మాయి తీసిందంటావా? అమ్మాయి తీసుకుంటారా వాటితో? మరి ఎక్కడ పోతారా? ఇదిగో ఈరోజుకి ఇదే, రేపు ఇడ్లీ దోశ ట్రై చేస్తా. అయ్యో పర్లేదు, ఎనీథింగ్ ఇస్ ఫైన్. టేస్ట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ ఇట్స్ గుడ్, బాగుంది. మంచిది, థ్యాంక్స్ అండి. రండి కార్తిక్, యూ టూ జాయిన్. అయినా భుజం మీద మసిగుడ్డ ఏంటి? ఇది మసిగుడ్డ కాదు, నా టవల్, ఇంపోర్టెడ్ ఫ్రమ్ చిక్కడపల్లి. సారీ. ఇట్స్ ఓకే. రే నువ్వు కూడా వెళ్ళి బ్రష్ చేసుకురా, నీకు కూడా వస్తా బ్రెడ్ ఆమ్లెట్. నాకు కూడా అది తినాలనే ఉంది దీపు, కానీ నా బ్రష్ కనిపిస్తలేదు కదా. నా గ్రీన్ కలర్ బ్రష్, టంగ్ క్లీనరు, కోల్గేట్ టూత్ పేస్టు ఇవేవి కనిపిస్తలేవు. అయ్యో అవి మీవా? ఈస్టు వెస్టు విడిపోయి పాడైపోయిన టూత్ బ్రష్, తుప్పు పట్టిపోయిన టంగ్ క్లీనర్, లారీ టైర్ కింద పెట్టినా కానీ రాని పేస్ట్ చూసి వేస్ట్ మేము అనుకొని అక్కడే డస్ట్బిన్ లో పడేసా. ఒక్క 3 డేస్ రా ప్లీజ్. సారీ అండి. అయ్యో పర్లేదండి, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నేనే నిన్ననే పడేద్దాం అనుకున్నా, మీరే పడేశారు. ఇట్స్ ఫైన్, హ్యాపీ. నేను వెళ్ళి ఏ వ్యాప్పులతోనో బ్రష్ చేసుకుంటాలేండి. ఓకే, ఇట్ హ్యాపెన్స్, మన చేతుల్లో ఏముంటుంది. మీరు తినండి. తినక్క. ఏదో సీరియస్ విషయం మార్చవేళే ఈ పిల్లగోలే నా వల్ల కాదులే. స్వాతి ముత్యం స్వేచ్ఛే వదిల ఫుల్లే దూరంగా మారలే. ఏం పర్లేదు తినండి. తరారి రారి రారి రే, తరారి రారి రారి రే, తరారి రారి రారి రే.
హోటల్ ఇద్దరికే ఉండేసారా సారీ సీజన్ టైమ్ బాగోదురా గెస్ట్ కదా నీ పాటలకు టీవీ ఎందుకురా ఫోన్ లేనొచ్చుగా ఒక టూ డేస్ లోపలికెళ్ళండి సుత్తం సూపులలో అరకొర నవ్వులా మట్టి ఎండలో పంచరట బండిలా సుఖమే సమట కార్చన సాయం మాటలో సరదా వేటులో సందిగా బయటిలా సమరం లోపల సుఖమే పాయే శాంతే పాయే మోమా తాలే స్వాతంత్రాన్నే కోల్పాయే ఏసీ ఉన్నా చల్లగలేదే మీన్సే తిన్నా ఫీల్సే రాదే ఉంది స్పేస్ లేదే క్లాషులే తప్పని ఈ అంచల గోళమోన ముందు గిన్నెలు కడుగు ప్లీజ్ రా పనుడు వచ్చేలా లేడు అదేదో వైరస్ భయం అంట ఒక్క ప్లేట్ లేదు తినడానికి ఇంకా కడగాల్సిందే వాటర్ వస్తున్నాయా చీ నేను కడగాలన్నప్పుడే వస్తాయి ఏంటిరా ఈమె మాట వరుసకు కూడా నేను హెల్ప్ చేస్తా అండి నేను వండుతా అండి అయ్యో నేను కడుగుతా అండి అని అన్నదారా ఏమరా గెస్ట్ కదా అడిగినా మన నువ్వే అంటాం అదే అంటున్నా అడగాలి కదా అట్లీస్ట్ రేపు ఒక్కరోజురా ప్లీజ్ ఇంకొక్కరోజు ఈ అతిధురాలే వదిలే ఈ రాత్రి మొదలై మన హాయి మనదిలే ఫైనలీ ఈ ఒక్కరోజు అయితే వెళ్ళిపోతారా బాబు టార్చర్ పెట్టింది రెండు రోజులు అమ్మో ఎందుకన్నా మంచిది అర్జున్ గారిని ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం అమ్మా ఈడెక్కడ ఉండడం ఇప్పుడు స్విచ్ వస్తుంది అండి ఈడికే వస్తుండే మళ్ళీ వెళ్ళిపోతుంది నో బ్లాక్ మై బ్లాక్ డే సార్ ఓవర్ టీషర్ట్ చేంజా మూడ్ చేంజ్ ఏంది పొద్దు పొద్దున్న ఇంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు చూడండి రేపటి నుంచి నాదేగా ఏం చూస్తున్నారా
संपूर्ण लॉकडाउन होने जा रहा है। आज रात 12 बजे से पूरे देश में ध्यान से सुनिए आज कोरोना महामारी लॉकडाउन कर दिया आज पूरे देश में कोरोना महामारी के खिलाफ लॉकडाउन कर दिया गया है। ध्यान से सुनिए आज कोरोना महामारी के खिलाफ आज संपूर्ण लॉकडाउन होने जा रहा है। आज ध्यान से सुनिए आज रात 12 बजे से ध्यान से सुनिए संपूर्ण लॉकडाउन होने जा रहा है।